హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో టమాటా నిలువ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం చేసే టమాటా పచ్చడి అనేది ఎండలో ఎండ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ టమాటా పచ్చడిని కలుపుకొని తినండి దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకంట సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కేజీ టమాటా తీసుకోండి బాగా పండిన టమాటాని కొంచెం గట్టిగా ఉండేదాన్ని తీసుకోండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ తో శుభ్రంగా తుడిచేయండి ఇలా తుడిచిన ఈ టమాటాని ఫ్యాన్ కింద పెట్టండి టమాటాలన్నీ తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కల్లా కట్ చేసుకోవాలి ఒక్కొక్క టమాటాని ఎనిమిది భాగాలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి ఇందులో ఈ టమాటాల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా టమాటా మొక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుని వేసుకోవాలి చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇక్కడ చింతపండు అనేది కొత్త చింతపండును వేసుకోండి పాత చింతపండును వేస్తే ఇక్కడ పచ్చడి నిల్వ చేసేటప్పుడు పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది కాబట్టి ఇలా కొత్త చింతపండును వేసుకోండి అలాగే చింతపండుకి ఎటువంటి పిక్కలు ఏమీ లేకుండా క్లీన్ గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కల్లుప్పు హాఫ్ కప్ వేసుకోండి ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటా అంతటిని బాగా మగ్గించండి ఈ టమాటా బాగా మగ్గడానికి ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది అలాగే మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే ఈ టమాటా అనేది పట్టేస్తుంది అలాగే మనం నిలవ పచ్చడి చేసేటప్పుడు సాల్ట్ కు బదులు కల్లుపును వాడితే ఇక్కడ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ మనం టమాటా పచ్చడిలోకి ఉప్పుని హాఫ్ కప్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది వన్ కప్ పడుతుంది ఇక్కడ ఒకసారి క్వాంటిటీ చూద్దాం ఒక కేజీ టమాటాలకి హాఫ్ కప్ సాల్ట్ వన్ కప్ కారం చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ పసుపు వన్ టేబుల్ స్పూన్ దీని తాలింపు కోసం ఆయిల్ కప్పున్నారా వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఇలా ఈ టమాటా చింతపండు మొత్తం అంతా బాగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గించండి ఇలా మగ్గించిన ఈ టమాటాని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాళ్లు వేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మెంతులు ఆవాలు అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇది చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసుకోండి ఇక్కడ మెంతులు ఆవాలు ఏమైనా మాడేటట్టు అయితే మనం చేసే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా వీటిని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి టమాటా పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో పొడికారం వన్ కప్ వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసిన ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసుకోండి పొట్టు వల్చిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు వేసుకోండి ఇలా వేసుకుని వీటన్నింటినీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్ లో వేసుకుందాం దీని తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెం పచ్చడిని మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా వేసుకుని వీటిని సాఫ్ట్ గా పేస్ట్ లా చేసుకోండి ఒకవేళ టమాటా అనేది మీకు నోటికి తగలాలంటే ఇందులో సగం పచ్చడిని మిక్సీ వేయకంట కలిపేయండి నేనైతే ఇక్కడ పచ్చడి అంతటిని మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు టమాటా పచ్చడికి తాలింపు వేసుకుందాం దీనికోసం కప్పున్నర ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వేసుకోండి టమాటా పచ్చడిలోకి శనగపప్పు అనేది టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా వీటిని బాగా ఫ్రై చేయండి ఇది ఇలా ఫ్రై అయినప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఒక పది ఎండుమిర్చి ఒక ఎనిమిది నుంచి పది ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక మూడు రెమ్మలు వేసుకోండి ఇలా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి టమాటా పచ్చడిలోకి ఇంగవ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయండి ఇలా ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన టమాటా పచ్చడిలో యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాని మనం టమాటా పచ్చడి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఈ తాలింపు టమాటా పచ్చడి మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి మనం చేసే టమాటా నిలవ పచ్చడిలోకి ఆయిల్ అనేది తక్కువగా ఉంటే టమాటా పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి ఇక్కడ చెప్పే కొలతలతో మీరు కూడా ఇలానే తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ టమాటా పచ్చడిని ఏదైనా ఒక జార్ లో వేసుకోండి ఇలా వేసుకుని వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఈ పచ్చడి అనేది నాలుగు నుంచి ఐదు నెలల పాటు చాలా ఫ్రెష్ గా ఉంటుంది మనం ఇక్కడ ఈ టమాటాల్ని ఎండబెట్టి చేయలేదు కాబట్టి ఈ టమాటా పచ్చడి బయట నిలవ ఉండదు కేవలం ఒక పది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా నిలవ పచ్చడిని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఒక్కసారి ఈ పచ్చడిని కలుపుకొని తినండి మీకే తెలుస్తుంది దీని రుచి ఫ్రెండ్స్ మన టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్